నేటి నుండి డిసిసిబి లో ఆన్లైన్ సర్వీసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 సహకార కేంద్ర బ్యాంకులలో ఆన్లైన్ సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని డిసిసిబి కార్యాలయంలో యూపీఐ సర్వీస్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహకార కేంద్ర బ్యాంకులలో 276,000 ఖాతాదారులు ఉన్నారని వారందరూ ఇట్టి సేవల్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. దీని ద్వారా ఫోన్ పే గూగుల్ పేలలో సేవలు అందుబాటులో వస్తాయని అన్నారు. సహకార కేంద్ర బ్యాంకులు లాభాల బాటలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్, డిసిసిబి వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, డైరెక్టర్లు పాశం సంపత్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మేనేజర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మరి అవకాశం రావడం నిజంగా కూడా సంతోషం. మరి ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బందికి అందరికీ మీకు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు. ముఖ్యంగా వచ్చిన వారికి క్లుప్తంగా సంక్షిప్తంగా మీకు అందరికి కూడా చేశారు. బ్రాంచ్ల వాళ్ళు కూడా మేనేజర్లు లైన్లో ఉన్నారు. వారు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటా. ఎందుకంటే మన దగ్గర ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 276,005 అకౌంట్స్ ఉన్నాయి. దీంట్లో 160,000 మాత్రమే రెగ్యులర్గా ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఈ సేవలు అందరికీ ఇస్తే వీళ్ళు కూడా రెగ్యులర్గా మనకు అందుబాటులోకి వస్తారు కస్టమర్స్. కాబట్టి బ్రాంచ్ మేనేజర్లు మీరందరూ కూడా ఒక వింగులాగా మీకు ఎక్కువ స్టాఫ్ ఉన్న దగ్గర ఒక మనిషిని అసిస్టెంట్ మేనేజర్లో స్టాఫ్ అసిస్టెంట్తో పెట్టి మరి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలా. ముఖ్యంగా బ్రాంచ్ మేనేజర్లు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలా. ఈ కస్టమర్లందరినీ కూడా 276,000 కస్టమర్లను దీనికి ఇక్కడ ఎందుకంటే స్వయాన కస్టమర్ మీ దగ్గరికి రావాలా. వాళ్ళు ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంటే వాళ్ళని పిలిపించుకోవాలా. రోజు కొంతమందిని తీసుకొని మరి యూపీఐ సేవలు అందుబాటులోకి వారికి వచ్చే విధంగా చేయాలి. కంపల్సరీ కస్టమర్ రావాలి కాబట్టి మరి ఈ సేవలను మనం ఇప్పుడు ఇచ్చే రెగ్యులర్ కస్టమర్ 160 కాదు, ఇంకా కూడా 276 మంది ఉన్నవారు వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి తేవాలా. వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించుకోవాలా. అదేవిధంగా ఇంకా కూడా కొత్తగా కరెంట్ అకౌంట్లు మ్యాక్సిమం తెరవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడ కూడా ఇప్పుడు కొన్ని బిజినెస్ సెంటర్లు ఉన్నాయి. మరి తిరుమలగిరి కావచ్చు, అటువంటి ఒలిగొండ కావచ్చు, భువనగిరి కావచ్చు, మరి ఇటువంటి బిర్యాలు కూడా కావచ్చు. ఇట్లా మనకు అనేకమైన సోదాలు బిర్యాలు కూడా ఇక్కడ బిజినెస్ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనం కరెంట్ అకౌంట్లో ఉంచి పోతే ఆ రోజు నేను మీ దగ్గర గూగుల్ పే లేదు, ఫోన్ పే లేదు అన్నారు. కాబట్టి ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం కరెంట్ అకౌంట్లోకి తీసుకొచ్చుకోవాలి. అది మీరందరూ చేయవలసిన బాధ్యత ఉంది. మేము రోజు హెడ్ ఆఫీస్ నుంచి సీఎం గారికి ఇప్పుడే చెప్తున్నాను. మరి మీరు ఖచ్చితంగా రోజు ప్రతి బ్రాంచ్లో ఎంతమందిని మీరు కస్టమర్లను పిలిపించుకున్నారు, ఈ యూపీఐ సేవలు ఎంతమందికి తీసుకొచ్చారు, డైలీ రిపోర్ట్ తీసుకోండి. డైలీ రిపోర్టు ఇక్కడ ఇవ్వాలి మీరు మేనేజర్లు బ్రాంచ్ మేనేజర్లు. మరి ఖచ్చితంగా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని ఉన్న కస్టమర్లందరూ కూడా అందుబాటులోకి తెచ్చినట్టయితే మన సేవలు ఇంకా కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు, కస్టమర్లకు, రైతాంగానికి అందుబాటులోకి వస్తాయి. మీరందరూ కూడా గ్రహించండి. ప్రతి వాళ్ళు కూడా మరి కింది స్థాయి నుంచి ఎంత పేదోళ్ళైనా మరి ఈరోజు ఫోన్పేనే వాడుతున్నారు. ఫోన్పే లేకపోతే కష్టమే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పని నేను కూడా నిస్సాయం చెప్తున్నా. మా వాళ్ళు ఎక్కడ లేబర్ పైసలు కావాలని అప్పుడే అంటే మరి మాకు కావాలి అని నుండి పెట్టుకుంటే మా విజయ్